హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే నాటుకోడితో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఈ కర్రీ రైస్తో కానీ, చపాతీతో కానీ, వడతో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్కి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే 1 కేజీ చికెన్కి కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక 2 కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 5, అల్లం ఇలా ఫ్రెష్గా చేసుకోవాలి గ్రేవీ కోసం. కొంచెం కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది. అది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక విజిల్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటైన తర్వాత కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 టమాటోస్ వేసుకోవాలి. కొంచెం పులుసుగా పుల్లగా బాగుంటుంది. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా గ్రేవీ కోసం, ఆనియన్ పేస్ట్ అది యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చినంత వరకు మసాలాని వేయించుకోవాలి. మసాలా అయితే వేగిపోయింది. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, 2 విజిల్స్ 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కావాలంటే కుక్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ విజిల్స్ వేస్తే తొందరగా ఉడికిపోయి బోన్స్ బయటకు వచ్చేస్తాయి. ఒక 3 విజిల్స్ వేసిన తర్వాత ఆపేసుకుంటే చికెన్ బాగుంటుంది. ఇంకా ఉడకపోతే అప్పుడు నార్మల్గా కుక్ చేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టుకొని. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 కేజీ చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. నేను 2-3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి లిడ్ పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. త్రీ విజిల్స్కి చాలా బాగా కుక్ అయింది, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ నార్మల్గా కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, ముందే యాడ్ చేసుకున్నాం కదా. విజిల్స్ కుక్కర్లో పెట్టినప్పుడు ఎక్కువ విజిల్స్ వేయించకూడదు. ఒకసారే 2-3 వేసిన తర్వాత ఆపేసుకోవాలి. ఇలా నార్మల్గా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయినట్లే.
నాటుకొడు పులుసు అయితే చాలా బాగుంది చూడడానికి. వేడివేడి చపాతీ అయితే తింటే ఇంకా బాగుంటుంది. నేను నైట్ డిన్నర్కి అని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చిందా తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. చపాతీతో సర్వ్ చేసుకుందాం నాటుకోడి పులుసుని. పులుసు అయితే చాలా బాగుంది, మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదు. యమ్మీ యమ్మీ నాటుకోడి పులుసు చపాతి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం.